हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल चिट्टिल्लु। ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను అవిస గింజలు అంటారు కదా, ఫ్లెక్స్ సీడ్స్, వాటితోటి లడ్డు ఎలా చేసుకోవడం. ఇది ప్రతి ఒక్కరికి చాలా మంచిది, హెల్తీ డిష్ అండి. తప్పక చూడండి ఈ వీడియో ఎండ్ వరకు. ఇప్పుడు అవిస గింజలు మనము డ్రై రోస్ట్ చేసేసుకున్నాము, అవి బాగా పేలే వరకు డ్రై రోస్ట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి బెల్లము, ఇవి రెండు కలుపుకొని గ్రైండ్ చేసుకుంటాం మనం. ఇప్పుడు ఆ పిండిని నేను ఇందాక చూపించిన అవిస గింజలు, ఫ్లెక్స్ సీడ్స్, బెల్లము రెండు గ్రైండ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు పిండి ఇలా వచ్చింది చూడండి. వీటిని మనం లడ్డూలుగా చుట్టుకోవచ్చు, లేదా ఇలాగే పౌడర్లా తినేయచ్చు. లడ్డూలుగా చుట్టుకుంటే బాగుంటుంది, కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. పౌడర్ అయితే ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో చూడండి ఫ్రెండ్స్, లడ్డు రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీ, 5-10 మినిట్స్ అంతే. ఫ్లెక్స్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకుంటే చాలు, అంతే. బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. తర్వాత కావాలంటే నెయ్యితో ఉండలు చుట్టుకోవచ్చు, లేదంటే అలాగే ఉండలు చుట్టుకోవచ్చు, అంతే. టేస్టీ టేస్టీ అవిస గింజల లడ్డు రెడీ. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్ బాక్స్లో. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే, నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.